రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి ఎస్బీఐ ఒక కీలక ప్రకటన చేసింది దేశంలోనే అతిపెద్ద నేషనల్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన చేసింది అసలే ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి రెండు వేల నోట్లను ఎలా మార్చుకోవాలి అని తర్జనా భర్జన పడుతున్నటువంటి ఈ టైంలో ఎస్బీఐ ప్రజలకు ఉపయోగపడే విధంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది అది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఎస్బీఐ రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి మూడు పాయింట్లు చెప్పింది దాంట్లో పాయింట్ వన్ ఏంటంటే ఒక కస్టమర్ తమ దగ్గర ఉన్నటువంటి రెండు వేల నోట్లలో ఇరవై వేల విలువైనటువంటి అంటే పది రెండు వేల నోట్లను ఒక బ్యాంకులో మార్చుకోవచ్చు అంటే ఒకసారి ఒక కస్టమర్ ఇరవై వేల విలువైనటువంటి రెండు వేలను ను రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు ఇది పాయింట్ వన్ అంటే ఒక రోజు ఒకసారి ఇరవై వేలు మార్చుకోవాలా అలాగేం కాదు ఎన్ని బ్యాంకులైనా తిరగచ్చు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు కానీ ఒకసారి ఒక కౌంటర్లో ఒక బ్యాంకులో కేవలం ఇరవై వేల విలువైనటువంటి రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు అంటే పది రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు రెండోది ఏంటంటే ఈ నోట్లను మార్చుకోవటానికి కస్టమర్కి ఆ బ్యాంక్లో అకౌంట్ ఉండవలసిన అవసరం లేదు ఆ బ్యాంక్లో కస్టమర్కి ఎలాంటి అకౌంట్ ఉండవలసిన అవసరం లేదు రెండోది ఏంటంటే ఈ నోట్లను మార్చుకోవటానికి విత్డ్రా ఫామ్ గానీ లేక డిపాజిట్ ఫామ్ గానీ ఫిల్ చేయవలసిన అవసరం లేదు ఎలాంటి ఫామ్స్ని కూడా ఫిల్ చేయకుండానే డైరెక్ట్గా గా క్యూలో నుంచొని సో మన దగ్గర ఉన్నటువంటి పది రెండు వేల నోట్లను ఒకసారి ఒక బ్యాంకు ఒక కౌంటర్ లో మనం మార్చుకోవచ్చు ఈ విధంగా మీ ఓపిక కొద్దీ ఆ రోజు మీ మీ ఏరియాలో ఉన్నటువంటి ఎన్ని బ్యాంకులు అయినా మార్చుకోవచ్చు కానీ ఒక రోజు ఒకసారి ఒక బ్యాంకుకు మాత్రమే వెళ్ళాలి పదే పదే ఆ బ్యాంకులో వెళ్ళకూడదు అలా దాన్ని ఎస్బీఐ కానీ ఆర్బీఐ కానీ నిషేధించింది ఈ విధంగా మీ మీ ఊళ్ళో ఒక ఐదు బ్యాంకులు ఉన్నాయనుకోండి ఐదు చోట్ల కూడా మీరు ఇరవై వేల విలువైనటువంటి కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు ఇది మనకు ఈ మే ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ అవకాశాన్ని కల్పించింది ఇది కేవలం ఎస్బీఐ మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు గవర్నమెంట్ అండ్ పంతొమ్మిది ఆర్బిఐ బ్యాంకుల యొక్క బ్రాంచెస్లో కూడా మన ఉన్నటువంటి రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు సో అయితే ప్రజలు ఈ విషయం మీద చాలా భయపడుతున్నారు ఈ రోజు నుంచే నోట్లను సర్క్యులేషన్లో రద్దు చేశారు అనేటటువంటి ఒక అపోహ ప్రజల్లో ఉంది సో ఎక్కడ చూసినా కూడా రెండు వేల నోట్లను తీసుకోవటం లేదు ఎవ్వరు కూడా రెండు వేల నోట్లను తీసుకోవటం లేదు కానీ ఆర్బిఐ కానీ లేక ఎస్బీఐ కానీ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం రెండు వేల నోట్లను మిగిలినటువంటి నోట్ల లాగానే వాడుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్తుంది దీనికి ఒక ఉదాహరణగా మన ఈ విజయవాడ బులియన్ మార్కెట్ కనుక చూసినట్లయితే అంటే బంగారం క్రయ విక్రయాలు జరిగేటటువంటి బులియన్ మార్కెట్ చూసినట్లయితే సో చాలా మంది ఈ రిచ్ పీపుల్ ఎవరి దగ్గర అయితే రెండు వేల నోట్లు కట్టలు కట్టలుగా ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు తమ దగ్గర ఉన్నటువంటి రెండు వేల నోట్లతో బంగారం కొనటానికి మగ్గు చూపుతున్నారు బంగారం కొనటానికి మొగ్గు చూపుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు తమ దగ్గర ఉన్నటువంటి రెండు వేల నోట్లను బ్యాగుల్లో కుక్కుని బంగారం షాపులకి వెళుతున్నారు ఆ బంగారం షాపు వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజున మనం విజయవాడ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం జిఎస్టీతో కలుపుకొని అరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అదే ఎవరైతే మొత్తం మనీ అనేది రెండు వేల నోట్లు ఇస్తున్నారో వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాయి ఈ బ్యాంకులు అదేంటి అది అరవై మూడు వేలకు బదులుగా అరవై ఏడు వేలు చెల్లించాలని ఒక నిబంధన పెట్టాయి ఇది ఈ నిబంధన ఏదైతే ఉందో అది అఫీషియల్ నిబంధన కాదు అది అనఫీషియల్ నిబంధన సో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎవరి దగ్గర అయితే ఈ రెండు వేల నోట్లు మొగ్గుతున్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారు అరవై ఏడు వేలైనా చెల్లించి బంగారాన్ని కొంటున్నారు ఇది కొత్త జలక్ సో ఈ విధంగా ఈ రెండు వేల నోట్లు ప్రజలకి కొత్త కొత్త విషయాల్ని నేర్పుతున్నాయి ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు